ఆయన ఆనందపడాలంటే నేను ఎలా ఉండాలి, నేను ఈరోజు తెలుసుకోవాలి అనే ఆలోచనతో మాత్రమే ఈ సభలకు రండి. ఏదో బయట సభలు జరుగుతున్నాయి, ఏదో జనాలు వస్తారు, ఏదో హడావుడి ఉంటుంది, ఏదో బట్టలు, ఏదో ఏమంటే ఏవో పాట, ఏది ఇదంతా వద్దు. దేవుడు ఆయన నాకు తండ్రి, నేను ఆయనకు కుమారుణ్ణి, నేను ఆయనకు కుమారుడు. ఆయన నన్ను నమ్మి లోకానికి పంపాడు, ఆయన ఆత్మను పంచి, ఆయన ఆత్మను పంచి నన్ను ఈ భూమిదికి పంపితే నేను ఎలాగో తప్పిపోయాను. అలా తప్పిపోయిన నా కోసం ఆయన చేసిన ఏర్పాట్లు ఏంటి? తప్పిపోయిన నాడు ఆయన నా కోసం పడిన బాధ ఏంటి, వేదన ఏంటి, రోదన ఏంటి, నన్ను మరలా సరి చేసుకోవటానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటో ఈరోజు కూడా నేను వెళ్ళి నా తండ్రి బాధను తెలుసుకోవాలి. నా తండ్రి నా కోసం ఏం చెప్పించబోతున్నాడో సేవకుల ద్వారా అని ఒక మంచి ఆలోచనతో సమయానికి వేగంగా పరుగులు పెడుతున్న వస్తే